డీటెయిల్స్ చూద్దాం. డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు ఇవాళ తిరుపతిలో జరగనున్నాయి. డాలర్ శేషాద్రి భౌతిక కాయాన్ని ఉదయం నుంచి సిరిగిరి అపార్ట్మెంట్ లో భక్తులు సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పూజలు నిర్వహించి తిరుపతి గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు సిజేఐ ఎన్వీ రమణ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్పై విపక్ష ఫ్లోర్ లీడర్లు ఇవాళ సమావేశం కానున్నారు. ఈ వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత వర్షాకాల సమావేశాల్లో సభలు అనుచితంగా హింసాత్మక ధోరణితో ప్రవర్తించారంటూ 12 రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేశారు. ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసే వరకు వాళ్లపై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్కు చెందిన సభ్యులు 6 ఉండగా శివసేన, తృణమూల్ కాంగ్రెస్ నుంచి చెరో 2, సిపిఐ, సిపిఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. 3 రోజుల పర్యటన కోసం ఇవాళ ముంబై చేరుకోనున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ముంబై పర్యటనలో భాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి అధినేత శరద్ పవార్తో సమావేశం కానున్నారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారు మమతా. డిసెంబర్1న ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తలను మమతా కలుస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో కోల్కతాలో జరిగే బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కు వాళ్లను ఆహ్వానిస్తారని సమాచారం. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బతిన శ్రీనివాసులు ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఇన్ఛార్జ్ సిపిగా పాల్ రాజును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. పాల్ రాజు ఇన్ఛార్జ్ సిపిగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వారం రోజుల్లోనే బాధితులకు సహాయం అందించామని, గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి 4 రోజులు పట్టిందన్నారు. గతంలో రేషన్ ఇస్తే చాలనుకునేవాళ్ళని, ఇప్పుడు వాటితో పాటు 2,000 రూపాయలు అదనపు సాయం ఇచ్చామన్నారు. కలెక్టర్లు అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని ఇంత వేగంగా అందిస్తే దానిపై కూడా బురద జల్లుతున్నారని మండిపడ్డారు. హుద్హుద్ తుఫాన్ సమయంలో 22,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్న బాబు పరిహారంగా ఇచ్చింది 550 కోట్ల రూపాయలే అన్నారు జగన్. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని చేతులెత్తిస్తుందన్నారు. అందువల్ల రైతులు యాసంగిలో వరి వేసి ఇబ్బందులు పడొద్దని సూచించారు కేసీఆర్. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపల బయట నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు మంత్రి బుత్స. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపామన్నారు. ఐఆర్ సైతం ప్రకటించామని తెలిపారు ఆయన. తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తామని, ఉద్యోగులు కొంత ఓపిక పట్టాలన్నారు. గ్రామ పంచాయతీల నిర్వహణ ఖర్చుల చెల్లింపుల కోసమే 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామని, ఎలాంటి దురుద్దేశం లేదన్నారు బొత్స. ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను అధికార పార్టీ టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్తో పాటు స్వతంత్ర అభ్యర్థి పెందూరి పుష్పరాణి ఉన్నారు. దీంతో గులాబీ పార్టీ నేతలు తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించారు. 2 బస్సుల్లో 60 మందిని తీసుకెళ్లారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేసింది బీజేపీ హైకమాండ్. సోము వీరాజు సహా 13 మంది సభ్యులు, 3 ప్రత్యేక ఆహ్వానితులకు కమిటీలో చోటు కల్పించారు. సోము వీరాజు, పురంధరేశ్వరి, కన్నా, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, సుజన, సత్యకుమార్, జీవీఎల్, మధుకర్, ఎమ్మెల్సీ మాధవ్, నిమ్మకల్ జయరాజ్, చంద్రమౌళి, రేలంగి, శ్రీదేవిలకు కమిటీలో చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా శివప్రకాష్, వి మురళీధరన్, సునీల్ దేవధర్లను నియమించారు.
కవి సినిమా పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు కిమ్స్ వైద్యులు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతూ ఈ నెల 24న హాస్పిటల్లో చేరినట్లు డాక్టర్లు తెలిపారు. నిపుణులైన వైద్య బృందంతో సిరివెన్నెలకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు డాక్టర్లు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో విశ్వభూషణ్ హరిచందన్ కు చికిత్స అందుతున్నారు. గత వారం కరోనా నుంచి కోలుకున్న ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ అంతలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ పిటిషన్లపై విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేసింది హైకోర్టు. బిల్లుపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు పిటిషనర్ల తరఫున న్యాయవాదులు. అయితే ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కోసం గవర్నర్ దగ్గరకు బిల్లులు వెళ్లాయన్న ఏడ్చి చెప్పారు. గవర్నర్ అనారోగ్యం కారణంగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. దాంతో విచారణను వచ్చే నెల 27కు వాయిదా వేసింది హైకోర్టు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ మంత్రులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణలకు అధికారులు, అర్చక స్వాములు స్వాగతం పలికారు. అయితే మంత్రులిద్దరూ వేర్వేరు సమయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ పుష్కరిణి వద్ద జరిగిన లక్ష దీపోత్సవం కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు కర్ణాటక పంచాయతీరాజ్ మంత్రి ఈశ్వరప్ప. మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు. గ్రామదేవత మంచాలమ్మ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఘన్శ్యామ్ దాస్ జెన్సన్ జ్యువెలర్స్ నిర్వాహకుడు సంజయ్ కుమార్ అగర్వాల్ గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 25 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేయగా అందులో ఒక విల్లాతో పాటు 54 కేజీల బంగారం కూడా ఉంది. కోల్కతా ఈడీ అధికారులు డిఆర్ఐ కేసు ఆధారంగా విచారణ జరుపుతున్నారు. పూణేలో సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేసి కోల్కతా కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. కోర్టు అనుమతితో సంజయ్ కుమార్ ను 7 రోజుల కస్టడీకి తీసుకుంది ఈడీ. భారీ వర్షాలకు వరి పంట దెబ్బతినడంతో నష్టపోయిన తమను ఇంతవరకు ఏ నేత అధికారి పలకరించలేదని వాపోయారు రైతులు. తూర్పుగోదావరి పంట నష్టపోయిన రైతుల్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు ఆయన. కోనసీమ ప్రాంతంలో రైతాంగం వ్యవసాయానికి దూరం అవుతోందన్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు భరోసా అందడం లేదన్నారు నాదెండ్ల మనోహర్. వైఎస్ వివేక హత్య కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. అనంతపురం ఎస్పీ ఫకీరప్పను కలిసిన గంగాధర్ రెడ్డి సిబిఐ వివేక అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాడు. 10 కోట్ల రూపాయలు ఇస్తామని సిబిఐ ఆఫర్ ఇచ్చేసిందన్న గంగాధర్ రెడ్డి వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సిబిఐ ఒత్తిడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. తాని చంపానని ఒప్పుకోవాలని సిబిఐ అధికారులు బెదిరించారని, వివేక హత్య కేసుతో తనకు సంబంధం లేదంటున్నారు ఆయన.
ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా ఆరోగ్య రంగంపై సీఎం జగన్ సమీక్షించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొత్త వేరియంట్ ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమీక్ష తర్వాత మంత్రి ఆళ్ళనాని తెలిపారు. ఒమిక్రాన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ళనాని, కరోనా టాస్క్ ఫోర్స్ బృందం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఒమిక్రాన్ ను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ప్రజారోగ్యంపై సీరియస్ గా చర్చించిన కేబినెట్ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఆదిలాబాద్ సహా 6 జిల్లాలపై ప్రత్యేక దృష్టిని సారించాలని ఆరోగ్య శాఖను ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం రేపింది. 43 మంది విద్యార్థులు, ఓ లెక్చరర్ కరోనా బారిన పడ్డారు. ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. విద్యా సంస్థల్లో కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ విద్యా సంస్థల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయో అక్కడ విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయాలన్నారు. విద్యా సంస్థల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. కరోనా తగ్గుముఖం పడుతోందని అశ్రద్ధగా ఉండొద్దన్నారు మంత్రి సబితా. బ్యాక్ టు న్యూస్. కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఆంక్షలు విధించారు. విదేశాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా పూర్తయి ఉండడంతో పాటు 72 గంటల పాటు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే అనుమతిస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత కూడా మరో టెస్ట్ చేస్తున్నారు. టెస్టులు నెగిటివ్ వస్తేనే బయటకు అనుమతిస్తున్నారు. పాజిటివ్ వస్తే క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్ ఎఫెక్టెడ్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు ఎయిర్పోర్ట్ అధికారులు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. టీకాలు, బూస్టర్ డోసుల పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మన దేశంలో బూస్టర్ డోసులు, చిన్నారులకు టీకా విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బూస్టర్, అదనపు డోసుల పంపిణీపై 2 వారాల్లో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తామని కరోనా టాస్క్ ఫోర్స్ ప్రకటించింది. 44 కోట్ల మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు వివరించింది. బ్యాక్ టు న్యూస్. చిన్నారుడితో కలిసి హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టారు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఆయన. ఇది ప్రజాప్రభుత్వం, పిల్లలతో చేపల రైడ్ ను పంచుకోవడం సంతోషంగా ఉంది. అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారికి ఉజ్వల సుసంపన్నమైన భవిష్యత్తును అందించడమే మా ప్రయత్నమని రాసుకొచ్చారు. హెలికాప్టర్ లో కూర్చున్న తర్వాత ఆ పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హెలికాప్టర్ ను మొదటిసారి ఎక్కామని, అది కూడా ముఖ్యమంత్రితో ప్రయాణించడం ఆనందంగా ఉందన్నారు. మహిళా ఎంపీలతో ఫోటో అంశంపై వివరణ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీసీసీ తరూర్. వాళ్ల చొరవతోనే చాలా సరదాగా ఈ సెల్ఫీ తీసుకున్నట్టు తెలిపారు. ఆ మహిళా ఎంపీలే ఆ ఫోటోను ట్వీట్ చేయాలని తనను కోరినట్టు వివరించారు. అయితే దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న క్షమాపణలు తెలిపారు శశి తరూర్. ఈ వర్క్ ప్లేస్ స్నేహ ప్రదర్శనలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.
గుజరాత్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రేపు ఏలుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన గుజరాత్ సర్కార్ సహాయ బృందాలను అప్రమత్తం చేసింది.